वेलकम बैक टू 30 डेज स्पोकन इंग्लिश क्लास मन वीडियो डब्ल्यूहेच वर्ड्स नी यूज चेसी अन्नी टेंसेस लो क्वेश्चंस एला फ्रेम चेयाली अनेदी नेर्चुकुंदाम अलागे ई डब्ल्यूहेच वर्ड्स संबंधिंचिन वीडियोस नेनु अप्लोड चेसानु वाटि मीनिंग अलागे अवि वाटिनि यूज चेसी क्वेश्चंस एला अडगाली अने वीडियोस नेनु अप्लोड चेसानु आ लिंक्स ई डिस्क्रिप्शन लो इस्तानु अवि चूडंडि बागा अर्थं अवुते तर्वात ई वीडियो चूडंडि मन एवरतोना माटाडेटप्पुडु फस्ट क्वेश्चन तोने स्टार्ट चेस्तां काबट्टी क्वेश्चन अनेदी चाला इंपार्टेंट अलागे अन्नी टेंसेस लो मीरु क्वेश्चन्स एला फ्रेम चेयाली अनेदी नेर्चुकुंटे आंसर्स अनेवी चाला ईजी आटोमेटिक गा आंसर्स कूडा मनकी वच्चेस्तायी काबट्टी ई क्वेश्चन्स मीरु नंबर आफ् रासुकुंटू उंडाली अलागे मीरु माटाडेटप्पुडु इवी यूज चेस्तू उंडाली ई रोज मन वीडियोलो डब्ल्यूहेच वर्ड्स यूज चेसी अन्नी टेंसेस लो क्वेश्चन्स एला अडगालो चूद्दाम मुंदुगा प्रेजेंट टेंस प्रेजेंट टेंस लो फर्स्ट सब डिविजन सिंपल प्रेजेंट टेंस ई सिंपल प्रेजेंट टेंस एप्पुडु यूज चेस्तां डैली एक्शन्स हैबिचुअल एक्शन्स की अलागे हाबीस यूनिवर्सल ट्रूथ्स इला मनं हैबिचुअल गा जरिगे पनुलकु ई टेंस नी यूज चेस्तां मामूलुगा ई टेंस योक्क स्ट्रक्चर एंटंटे सब्जेक्ट प्लस v1 प्लस sres प्लस रेस्ट आफ् द सेंटेंस దీని మనం yes or no questions అడిగేటప్పుడు do or does ని యూస్ చేస్తాం do does దానికి యూస్ చేస్తాం అంటే he she it names అంటే does she does it does he does ramu does your sister ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు does యూస్ చేస్తాం రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కి do యూస్ చేస్తాం మరి wh వర్డ్ కలిపి క్వశ్చన్ అడిగినప్పుడు ముందుగా wh వర్డ్ వస్తుంది తర్వాత as usual wh word do or does next subject v1 rest of the sentence ila ostundi ee question formation deen prakaram manam mari konni questions chuddam for example do you read newspaper every day nuvu prati roju newspaper chavutava alage does she read newspaper every day aame prati roju chadugutunda ila కానీ వీటికి wh వర్డ్ యూస్ చేస్తే వై డు యు రీడ్ న్యూస్ పేపర్ ఎవరీ డే నువ్వు ఎందుకు చదువుతావు వై డస్ షీ రీడ్ న్యూస్ పేపర్ ఎవరీ డే తను ఆమె ఎందుకు చదువుతుంది ఇలా అడుగుతాం వీటికి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం వై డు యు వాచ్ టీవీ సీరియల్స్ నువ్వు టీవీ సీరియల్స్ ఎందుకు చూస్తూ ఉంటావు వై డస్ యువర్ మదర్ వాచ్ టీవీ సీరియల్స్ మీ మదర్ టీవీ సీరియల్స్ ఎందుకు చూస్తూ ఉంటారు వాట్ డు యు డు నువ్వేం చేస్తూ ఉంటావు వాట్ డస్ షీ ప్లే ఆమె ఏమి ఆడుతూ ఉంటుంది వేర్ డు దే గో ఎవ్రీ డే వారు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తూ ఉంటారు వాట్ డు యూ టేక్ ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం నువ్వేం తీసుకుంటావు వెన్ డు యూ వేకప్ నువ్వు ఎప్పుడు లెగుస్తూ ఉంటావు ఇలా ప్రతిరోజు కావచ్చు వారానికి ఒకసారి కావచ్చు నెలకు ఒకసారి కావచ్చు సంవత్సరానికి ఒకసారి కావచ్చు ఇలా హబిచువల్గా జరిగే యాక్షన్స్కి ఇంకా యూనివర్సల్ ట్రూత్స్కి సంబంధించి మనం ఈ టెన్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది వేర్ డు యూ వర్క్ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తుంటావు హూ టేక్స్ యూ టు స్కూల్ నిన్ను స్కూల్కి ఎవరు తీసుకొస్తుంటారు వేర్ డస్ షీ లివ్ ఆమె ఎక్కడ నివసిస్తుంటుంది హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ నువ్వు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతావు వేర్ డస్ షీ స్టడీ ఆమె ఎక్కడ చదువుతుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ గురించి నేర్చుకుందాం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ మామూలుగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆమె వస్తుందా వెళ్తుందా తను ఏడుస్తుందా ఇలా అడుగుతాం ఆర్ యు క్రైయింగ్ నౌ నువ్వు ఏడుస్తున్నావా ఆర్ యు గోయింగ్ నౌ నువ్వు వెళ్తూ ఉన్నావా ఈ షీ కమింగ్ నౌ ఆమె వస్తూ ఉందా ఈ షీ టీచింగ్ నౌ ఆమె పాఠం చెప్తూ ఉందా ఇలా అడుగుతాం ఇవన్నీ కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఆన్సర్ ఎస్ లేకపోతే నో అని చెప్పొచ్చు ఎస్ షీఈస్ టీచింగ్ నౌ ఎస్ she is crying now ila no she is not teaching now she is not crying now they are not coming now ila yes gaani no gaani chepte answer aipothundi kaani wh word use chesinappudu daniki sambandhinchina reason cheppali for example why are you crying now enduke edustunnav ani adigaam enduku ani adigaam ankonde daniki reason cheppali because my mother scolded me maa amma nannu tittindi ila wh వర్డ్ ఎప్పుడైతే యూస్ చేసామో దానికి రీజన్ చెప్పవలసి ఉంటుంది అవే ఈ రెండింటిలో మధ్యన ఉన్న డిఫరెన్స్ అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కి wh వర్డ్స్ క్వశ్చన్స్ కి
मध्य डिफरेंस इदे सो इपड़ दीन स्ट्रक्चर चूद्दाम ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వి వన్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లేకపోతే వి ఫోర్ అనొచ్చు ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అనొచ్చు మరి డబ్ల్యూహెచ్ వర్డ్తో క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఇక్కడ ఈజ్ దేనికి వస్తుందంటే హీ షీ ఇట్ రాము రాజు మై ఫ్రెండ్ మై సిస్టర్ ఇలా యామ్ ఐకి వస్తుంది ఆర్ యు దే వి ఇంకా యువర్ పేరెంట్స్ యువర్ ఫ్రెండ్స్ ఇలా సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది నెక్స్ట్ ఈ టెన్స్ని మనం ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి యూస్ చేస్తాం మరి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల కోసం ఈ క్వశ్చన్స్ అడుగుతాం అంటే ఆ పనులు ఇప్పుడు జరుగుతూ ఉండాలి వై ఆర్ యూ క్రయింగ్ నౌ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు వాట్ ఆర్ యూ ఈటింగ్ ఏం తింటూ ఉన్నావు వేర్ ఈజ్ షీ గోయింగ్ ఆమె ఎక్కడికి వెళ్తూ ఉంది వాట్ ఈజ్ హీ డూయింగ్ అతను ఏం చేస్తూ ఉన్నాడు వాట్ ఈజ్ షీ టాకింగ్ దేర్ ఆమె ఏమి మాట్లాడుతుంది అక్కడ వై ఆర్ దే లాఫింగ్ వారు ఎందుకు నవ్వుతూ ఉన్నారు నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం ఈ టెన్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడిగినప్పుడు హ్యావ్ యూ రీచ్డ్ దేర్ అక్కడికి వెళ్ళిపోయావా అక్కడ చేరుకున్నావా Have you joined in that college? ఆ కాలేజీలో జాయిన్ అయిపోయావా ఇలా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా అడుగుతాం హీ షీట్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ కి హ్యావ్ వస్తుంది దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మరి డబ్ల్యూహెచ్ వర్డ్ తో మనం ఈ క్వశ్చన్స్ అడగాలంటే ఈ టెన్స్ లో క్వశ్చన్స్ అడగాలంటే ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉండాలి తర్వాత ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎలా అడుగుతామో అలా For example, WH word plus has or have plus subject plus V3 plus rest of the sentence. నువ్వు అక్కడ జాయిన్ అయిపోయావా ఆ కాలేజీలో జాయిన్ అయిపోయావా అనడానికి హ్యావ్ యూ జాయిన్ ఇన్ దట్ కాలేజ్ అక్కడ జాయిన్ అయిపోయావా ఎందుకు జాయిన్ అయ్యావు ఆ కాలేజీలో వై హ్యావ్ యూ జాయిన్ ఇన్ దట్ కాలేజ్ ఆ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావు ఇలా హీ షీట్ వచ్చినప్పుడు Why has she joined in that college? Why has Ramu joined in that college? Ila. Deeniki sambandhinchina mari konni examples ippudu chuddam. Which movie have you seen? Ee cinema chusavu nuvvu? How have you reached there? Akkadiki ela cherukunnavu nuvvu? What has she cooked? Aame emi vandindi? Where has she gone? Aame ekkadiki vellipoyindi? When has your mother reached? మీ మమ్మీ ఎప్పుడు చేరుకున్నారు మీ మదర్ అక్కడికి ఎప్పుడు చేరుకున్నారు వేర్ హ్యావ్ యూ బాట్ ఎక్కడ కొన్నావు వై హ్యావ్ యూ డన్ లైక్ దిస్ ఎందుకు ఇలా చేసావు వెన్ హ్యావ్ యూ సీన్ దట్ మూవీ ఆ సినిమా ఎప్పుడు చూసావు నువ్వు టైం మెన్షన్ చేయకుండా జరిగిపోయిన పనులను గురించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ టెన్స్లో అడుగుతాం ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం మామూలుగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా అడుగుతాం హ్యావ్ యూ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ వన్ అవర్ నువ్వు గంట నుంచి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నావా హ్యాస్ షీ బీన్ టీచింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆమె అరగంట నుంచి టీచింగ్ చేస్తూ ఉన్నారా ఇలా అడుగుతాం మరి డబ్ల్యూహెచ్ వర్డ్ కలిపితే ఏమవుతుందంటే ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది తర్వాత హ్యాస్ ఆర్ హ్యావ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది నెక్స్ట్ బీన్ వస్తుంది వెర్బ్ వన్ ఐఎన్జీ ఫామ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈ ప్రకారం మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం అంటే వాట్ హ్యావ్ బీన్ రీడింగ్ దేర్ ఫర్ హాఫ్ అన్ అవర్ అరగంట నుంచి నువ్వు ఏం చదువుతూ ఉన్నావు అంటే ఏం చదువుతూ ఉన్నావు అంటే అక్కడ నువ్వు ఏ టాపిక్ లేకపోతే న్యూస్ పేపర్ చదువుతున్నావా బుక్ చదువుతున్నావా అలా అలా మీనింగ్ వస్తుంది ఏం చదువుతూ ఉన్నావు లేకపోతే వాట్ హ్యావ్ బీన్ డూయింగ్ దేర్ ఫర్ వన్ అవర్ నువ్వు గంట నుంచి అక్కడ ఏం చేస్తూ ఉన్నావు ఇలా అడుగుతాం దీనికి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం ఈ టెన్స్ ఏంటంటే గతంలో ఒక పని స్టార్ట్ అవుతుంది ఆ పని ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం వాట్ హ్యావ్ యూ బీన్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతూ ఉన్నావు మామూలుగా అయితే ఇలా అడగొచ్చు కానీ గ్రామర్ పరంగా అక్కడ టైం మెన్షన్ చేయాలి అంటే ఒక గంట నుంచి రెండు గంటల నుంచి ఐదు నిమిషాల నుంచి ఇలా వై హ్యావ్ యూ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్ మార్నింగ్ నుంచి నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు వేర్ హ్యావ్ దే బీన్ లివింగ్ ఫర్ వన్ ఇయర్
ఒక సంవత్సరం నుంచి వారు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? నువ్వు ఎంతకాలం నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావు? వాట్ హ్యావ్ యూ బీన్ టెల్లింగ్ దెమ్? వారికి నువ్వు ఏం చెప్తూ ఉన్నావు? ఇలా గతంలో స్టార్ట్ అవుతుంది, ఇప్పటికీ కూడా ఆ పని జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. వేర్ హ్యాస్ షీ బీన్ వర్కింగ్ సిన్స్ 2019 నుంచి ఆమె ఎక్కడ పనిచేస్తూ ఉంది? వాట్ హ్యావ్ యూ బీన్ ప్రిపేరింగ్ ఫర్ 10 మినిట్స్? 10 నిమిషాల నుంచి నువ్వు ఏం ప్రిపేర్ చేస్తూ ఉన్నావు? వై హ్యాస్ షీ బీన్ వర్కింగ్ ఇన్ ది స్కూల్? ఈ స్కూల్లో ఆమె ఎందుకు పనిచేస్తూ ఉంది? వేర్ హ్యాస్ యువర్ బ్రదర్ వర్కింగ్ సిన్స్ జనవరి? జనవరి నుంచి మీ అన్నయ్య ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడు, ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు? ఇలా నేర్చుకున్నారు కదా ప్రజెంట్ టెన్స్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎలా అడగాలో. రేపు పాస్ట్ టెన్స్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ని యూస్ చేసి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.